ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఈరోజు మనము 2023 యొక్క ఏప్రిల్ 20వ తేదీ నుండి మే నెల 5వ తేదీ వరకు జరుగు అమావాస్య నుండి అలాగే పౌర్ణమి వరకు జరుగు పక్ష ఫలాల అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే మీన రాశి సంచారంలో బృహస్పతి సంచరిస్తున్నారు ఈయన ఏప్రిల్ 21న మేషరాశి సంచారం చేయబోతున్నారు రాహు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు అలాగే బుధుడు వచ్చేసి ఈ యొక్క మేషరాశి సంచారం చేస్తున్నారు చంద్ర భగవానుడు కూడా ఈరోజు మేషరాశి సంచారంలో ఉన్నారు కుజ భగవానుడు మిథున రాశి సంచారం చేస్తున్నారు కేతు భగవానుడు వచ్చేసి చక్కగాను ఇన తులా రాశి సంచారం చేస్తున్నారు రవి భగవానుడు వచ్చేసి మేష రాశి సంచారం చేస్తున్నారు అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభ రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం ఇకపోతే ఈ పక్షంలో మారే గ్రహాలు ముందుగా చెప్పుకున్నట్టుగాను బృహస్పతి ఏప్రిల్ 21న ఈయన వచ్చేసి తెల్లవారుజామున 5:15 మీనరాశి వదిలి ఈయన మేషరాశి సంచారం చేస్తున్నారు 2వ తేదీ మే నెల ఈయన శుక్రుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు పగలు వచ్చేసి 1:50 ఈయన మిథున సంచారం చేస్తున్నారు కాకపోతే వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ రాశాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నారు తద్మూలకంగా మీరు ఎంతో చాకచక్యంగా పనులు ముందుకు సాగింపు చేసుకోగలుగుతారు రుణ ఒత్తిడులు లేవైనంటే తీర్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే మీకు శత్రు విజయం కూడా లభిస్తుంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఇబ్బంది పెట్టేటి ఉంటే అవి కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే మీకు అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి వచ్చేసి ఏప్రిల్ 21న మీకు వ్యయరాశి అయినటువంటి యొక్క మేషరాశి సంచారం చేస్తున్నారు పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారి మూలకంగా మీకు బ్లెస్సింగ్స్ ఆస్తుపాస్తులు కలిసి వచ్చే యోగాలు కూడా లేకపోలేదు కొంత మీ క్రానికల్ ఇష్యూస్ పైన కూడా కొంత ఫోకస్ పెట్టండి కొంత టైస్కి సంబంధించి ఫ్యాట్ ఇలా బ్రెయిన్కి సంబంధించి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొంత ఈ పక్షంలో గోచరిస్తున్నాయి అలాగే మీకు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు పంచమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో మీకు చతుర్థాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉన్నారు ఇక్కడ రాహువు కూడా కలిశారు బృహస్పతి 4 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉన్నారు దీని మూలంగా సిబిలింగ్స్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు అలాగే కుటుంబ స్థానంలో కొన్ని వైరాలు సంతానానికి సంబంధించిన ఇబ్బంది మినీ మీడియా రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు ఉద్యోగ స్థానం విద్యలో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థతోటి కొన్ని వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క మీరు ఏదైనా అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి వీరందరికీ కూడా జర్నలిజం మినీ మీడియా రంగంలో ఉన్న వారికి కొంత నిదానంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే మధ్య మధ్యలో నిద్రాభంగాలు దూర ప్రాంత ప్రయాణాలలో అలసట పీడకలలు కొంత మనోవ్యాకులత ఎదురయ్యే అవకాశం అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కొంత వ్యతిరేకత ఎదురయ్యవడం అలాగే మాతృమూర్తి హెల్త్ కొంత క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ గమనించి మీరు అధృర్త పడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు చక్కగాను ఈ యొక్క దేవీ గద్గమాల స్తోత్రాన్ని విన్నట్లయితే మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి దోషాలన్నీ నివృత్తి అలాగే మీరు ఈ చేతులు రెండిలా ఇంటర్లాక్ చేసి ఈ యొక్క యోని ముద్రని ఇలా తిరగవేసి చక్కగాను ఈ యొక్క సుషుమ్నా ముద్రలో కూర్చొని మీరు ఓం ధూమ్ దుర్గాయ నమః అని లేదా ఈ యొక్క దేవీ గద్గమాల స్తోత్రాన్ని ముద్రలో కూర్చొని విన్నట్లయితే అలాగే విష్ణు సహస్రనామాన్ని విన్నట్లయితే సంతాన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఉద్యోగం వ్యాపారం భూ సంబంధమైన క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ మీకు చక్కగా బ్యాంకింగ్ రంగంతో ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోయి చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇకపోతే మీకు
జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో కొన్ని గ్యాప్స్. కుటుంబ స్థానంలో మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, కొంత మీ వాక్కు పరుషంగా ఉంటుంది, తద్మూలంగా ఇద్దరికి కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంత మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఇందులో చదువు కోసం ప్రయత్నించే వారికి మధ్యస్థంగా ఉంటుంది. దాయాదులతో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత సమస్యపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు కొంత కొలిక్కొచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది. ఏదైనా గృహం నిర్మించుకోవాలనుకునే వారికి కొంత వ్యతిరేకత గోచరిస్తుంది. ఇకపోతే మీకు మీ రాశాధిపతి చక్కగా మీకు సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నారు కాబట్టి సొసైటీలో మీకంటూ ఎవరో ఒకరు మంచి సలహాలు ఇవ్వడం, ఎక్కువ స్త్రీమూర్తులు గోచరిస్తారు. వారి ఆలోచనలు, వారి సలహాలు మీపైన మంచి ప్రభావాన్ని చూపి మీరు కొంత గ్రోత్కు ముందడుగు వేసే అవకాశం గోచరిస్తుంది. ఇకపోతే మీకు ఉద్యోగంలో ఉన్నతి రావటానికి మీ తండ్రి గారి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతో బాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మీకు యొక్క దూర ప్రాంత ప్రయాణాలు, నావీ సంస్థలలో పనిచేసేవారు, జల వనరులలో పెట్టుబడి పెట్టేవారికి కూడాను మధ్యస్థ ఫలితాలు అనేటివి గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క మేనమామలతో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారి వల్ల కొన్ని చిరాకులు, తలకాయ నొప్పులు, మీకు మనోవ్యాకులతో గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మాత్రం మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. లక్ష్మీదేవి ఉపాసన చేయండి. వైభవలక్ష్మి నోములు నోచుకోవటం, ఇవి చేయడం మూలంగా కూడా మీకు కొంత ఉపశమనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుక్రవారం వచ్చేసి రాహుకాలం మీకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఉదయం మీరు ఈ కాలంలో దీపారాధన చేసినట్లయితే మీకు వ్యయస్థానంలో రాహువుతో కలిసినటువంటి 3 గ్రహాలు అనగా యొక్క బుధుడు, రవి, చంద్రులు కూడా గురువు 4 రాహువుతో కలిపి 5 గ్రహాలు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి మీకు ఈ పంచగ్రహ కూటమి వ్యయస్థానంలో ఉండటం ఎన్నో అశాంతులు గురి చేస్తున్న ఈ పక్షం రోజులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇవన్నీ క్లియర్ అవ్వటానికి మీకు చక్కగా శుక్రవారం రాహుకాలంలో ఈ పూజ చేసినట్లయితే అమ్మవారికి బెల్ల పరిమాణం వండి నైవేద్యం పెట్టడం, ఇప్పుడు నేను చూపించిన ముద్రలో ధ్యానం చేయటం మూలంగా మీకు చక్కని పరిస్థితులు సమకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుభం. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.